సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం బానూర్ గ్రామంలో బీడీఎల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 3,13,00,000 రూపాయల ఖర్చుతో నిర్మించిన జిల్లా పరిషత్ నూతన పాఠశాల భవనాన్ని బీడీఎల్ సిఎండి సిద్ధాంత్ మిశ్రా, గ్రామ సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీడీఎల్ పరిశ్రమ సౌజన్యంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి పాఠశాల భవనం నిర్మించడం బానూర్ ప్రజలు చేసుకున్న అదృష్టమని, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలకు పంపించి నైపుణ్యమైన విద్యను అభ్యసించి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుతూ బీడీఎల్ పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మనిషి జీవితంలో విద్య అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని, ఆ రోజుల్లో చీకట్లో చదువుకొని అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని, అప్పుడు రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ ప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం, ఎంపీటీసీ యాదగిరి ఉప సర్పంచ్ నజీమా బేగం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ తో పర్మిషన్ ఇప్పించి దీన్ని 3 సంవత్సరాల క్రితం 2018 తెలంగాణ రాష్ట్రం డిజైన్ అయ్యే మొదలు ఒక నెల మొదలు దీన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. కొద్ది ఆలస్యమైన బ్రహ్మాండంగా చక్కటి భవనాన్ని మన పిల్లలకు నిర్మించడం జరిగింది. బీడీఎల్ యజమాన్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే తప్పకుండా ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఆలోచన చేయాలి. రాజకీయాలు కాదు మాట్లాడేది, మనం రాజకీయాలు వద్దే వద్దు, సమయం వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం. కానీ దీన్ని ఇప్పుడు ఇంతకుముందు సోదరులు ఎంప్లాయీ సోదరులు గిట్ట పోవడం గిట్ట చాలా బాధ అనిపిస్తుంది. అందరు కలిసి ఉంటే శోభ ఉంటుంది, అట్లా పోవడం గిట్ట కరెక్ట్ కాదనిపిస్తా ఉన్నది ఎంప్లాయీ సోదరులు. ఆ విధంగా మనం అందరం ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్థులు కావాలి. ప్రభుత్వం గిట్ట అన్ని రకాల పాఠశాలలకు వైద్య మీద విద్య మీద మంచి ఆలోచనతో కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నది. విద్య మీద మొన్ననే నేను నా సొంతంగా ఉడతాభక్తి సాయాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలంతా, బీదవారి పిల్లలు, కార్మికుల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, కూలీల పిల్లలలో 244 పాఠశాలలు, 33,000 విద్యార్థులు కేజీ టు పీజీ ఇంక్లూడింగ్ అంగన్వాడి, 230,000 బుక్స్ నోట్బుక్స్ వారికి 6,00,000 తోటి మన వారికి అందజేయడం జరిగింది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై బీడీఎల్ టీమ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్పెండింగ్ ఫర్ ద స్కూల్. సీ, బీడీఎల్ హ్యాస్ బీన్ వర్కింగ్ అలాంగ్ విత్ ఆల్ ఆర్ స్టేక్ హోల్డర్స్ and making a school, it is one of the noblest things which one can do, because our children, if they are educated, they are going to be future of our country. And I am sure out of these people who are here, in next 15 to 20 years they will be the world leaders among from this place. They will be the best people from here. పవిత్రమైన కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం నా హయాంలో జరగడం నేను చేసుకున్న పుణ్యమని నేను భావిస్తున్నాను. ఇక విద్య గురించి మాట్లాడితే, విద్య చదువు యొక్క ప్రాముఖ్యత మన చరిత్ర 1000 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆధునిక భారత్లో కూడా భారతదేశంలో మనకు కనబడుతుంది. శ్రీరాముడు విశ్వామిత్రుని దగ్గరికి 16 సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమం పోయినాడు. అప్పుడు ఋగ్వేద కాలం నుంచి కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఉందని దీనికి నిదర్శనం. వేమన, విద్య లేనివాడు ఇంత పచ్చమని వేమన అన్నాడు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే చదువును పెంపొందించినారు. 1992 సుప్రీంకోర్టు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తీర్పులో మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో, విద్య అంతే ముఖ్యమని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ షుడ్ బి డిక్లేర్డ్ అస్ ఎ ఫండమెంటల్ రైట్ అని గవర్నమెంట్ సూచిస్తే, 2006 రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక ఫండమెంటల్ రైట్ 21A పెట్టడం జరిగింది.